అసలు పాలలో నీళ్లు కలుపుతున్నావు, నీళ్ళల్లో పాలు కలుపుతున్నావు. ఆ ఏటకారమే వద్దు. నువ్వు నీళ్లలోనే పాలు కలుపుతున్నావన్న విషయం నా ఒక్కడికి తెలిసింది కాబట్టి సరిపోయింది. ఇదే మాట మొత్తం కాలనీ అందరికి చెప్పేస్తే. బాబు ఈ విషయం మనసులో పెట్టుకోండి సార్, కాలనీలో ఎవరికి చెప్పదు సార్. కదా, ఇంకా మీదట ఎప్పుడు నా దగ్గర డబ్బులు అడగ. ఇక పాలరాజు నువ్వు వాడి గురించి ఏం బెంగపడద్దు. ఈ కాలనీలో నేనున్నంత కాలం నీకే బెంగలేదు. థాంక్స్ సార్. ఓకే ఓకే ఓకే. ఇంతకీ శ్రీకణి గారి ఇంట్లో పాలు పోయిచ్చేవేటి? లేదండి, అక్కడికే కదండి వెళ్తుంది. నీకెందుకయ్యా శ్రమ? నేను పోస్తాను కదా. శ్రమ ఏంటండి, అది మా వృత్తి కదా. అవుననుకో, ఇవాళ నుంచి నువ్వు శ్రీకణి గారి ఇంట్లో పాలు పోయడానికి వీలేదు, నేనే పోస్తాను. అదేంటండి? అదంతేనయ్యా. ఇప్పుడు అది శ్రీరాము, నువ్వు పాలలో నీళ్లు కలుపుతున్నట్టు శ్రీకణికి చెప్పి మరంచేత అన్నట్టు. నువ్వు కర్తవ్యం సినిమా చూసావా? నాలుగు సార్లు చూశానండి. నాలుగు సార్లు చూసావా? మరి కర్తవ్యం సినిమాలో విజయశాంతి డిస్కో 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 యాడ్ ఇచ్చినట్టు శ్రీకన్యుని డిస్కో 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 యాడ్ ఇచ్చింది అనుకో. అయ్య బాబు, మరి అందుకే నేను వెళ్ళి కన్విన్స్ చేసి పాలు పూజ వచ్చేస్తాను. ఆ పాలకే నీళ్ళ నచ్చిందే పాల పిట్ట వచ్చాడే నిచిన్ ఇట్ట ఎవరు? ఏం కావాలి? పాలోనే గిన్నె ఉందిగా, పెట్టలేదు, మర్చిపోయి ఉంటాను. అలాగే. సాయంత్రం లోపు నాలుగు నెలల రెంట్ ఇవ్వకపోతే సామాను బయటపడేసి తాళం వేస్తాను. ఎవరమ్మా నువ్వు? ఆ బెవర్స్ గార్డ్ కోసం వచ్చావా? మర్యాదగా మాట్లాడండి. ఏంటి లవ్వ, మీకు అనవసరం. అబ్బో అంత సీరియస్? ఆ విధవ నాలుగు నెలల నుంచి డబ్బు ఇవ్వట్లేదు, అంత రోషం ఉంటే నువ్వు ఇవ్వమ్మా. చందు వచ్చేసారా? ముందు ఇదిగా రెంట్ చూసా, వెళ్ళు. చాలా థ్యాంక్స్ పల్లవి గారు, ఫోన్ చేసి అడగగానే హెల్ప్ చేశారు. పర్వాలేదు, ఆఫీస్ టైం అయింది, నేను ఈవినింగ్ కలుస్తాను. బాయ్ బాయ్. తొందరగా రాక చెల్లమ్మ, నాకేమో భయంగా ఉంది. ఇదేం దయ్యం సినిమా కాదు. అది కాదు, ఇంట్లో మా ఆయనకి చెప్పకుండా వచ్చాను. ఆయనకి తెలిస్తే వాళ్ళు తప్ప తాగి ఏ అర్ధరాత్రికో వస్తారు. మన ఒక సినిమాకి వెళ్ళినంత మాత్రం నేను కాదు. గురా ఏంటో మామా, మనలాంటి తెలివైన వాడికి ఉద్యోగం దొరకటం లేదు. అందుకే నేను ఫారిన్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఫారిన్? ఎక్కడికి? అదే ముంబై, కలకత్తా, ఢిల్లీ. సరే భయపడి ఏమవుతుంది? అరే మా ఆవిడ డబుల్ యాక్షన్, అచ్చు మా ఆవిడలాగే ఉంది. అరే మీ ఆవిడ డబుల్ యాక్షన్. నీకు తాకుండా ఎక్కినట్టుంది. మీ ఆవిడ మా ఆవిడ కలిసి మార్నింగ్ షో సినిమాకి వచ్చారు. మనం కూడా వెళ్దామా సినిమాకి? సిగ్గు లేకపోతే సరే.
మొగుడు పర్మిషన్ లేకుండా పెళ్ళ మార్నింగ్ షో సినిమాకి వచ్చింది. మనం కూడా వెళ్దాం ఆ సినిమాకి. చాలా దారుణం అల్లుడు కదా. ఇవేవో మనం ఇలాగే చూసి చూడనట్టుగా వదిలేస్తే వాళ్ళు మ్యాట్నీలకి ఫస్ట్ షోలకే కాదు మిడ్ నైట్ షోలకు కూడా వెళ్తారు. అయితే లోపల కట్టి ఎరక్కూడదాం పదా. ఆగు, నువ్వు అక్కడ వెళ్ళు. ఏ ఈ క్రెడిట్ సోలోగా నీ ఒక్కడికే దక్కాలి మామా. అంతే చెప్పాలి నవతరానికి తల్లి ప్రేమ మరణించి స్నేహానికి. ఈ సినిమా ఆపేశారు. పక్క థియేటర్ నుంచి బాక్స్ రాలేదేమో. బాక్స్ రాకపోవటం కాదే, నీ బాక్స్ బద్దలు కొడతా. ఏంటి వచ్చేది, నువ్వు అసలు సినిమాకి ఎలా వచ్చావు? టికెట్ తీసుకునే వచ్చావు. మొగుడు పర్మిషన్ తీసుకుని రావాలని తెలీదా? ఇందులో తప్పే మధ్యలో మాట్లాడదు, కూర్చోండి. ఏంటే ఏం తెలియనట్టు నంగరాత్రిలో పెట్టేయండి మొహం. మీ ఆడవాళ్ళ సంగతి నాకు తెలిసే. రాత్రి పగళ్ళు మొగుడు కష్టపడి డబ్బులు సంపాదించి చెట్టుకి తీసుకొస్తుంటే మొగుడు ఆఫీస్కి వెళ్ళగానే ఏమీ ఎరగనట్టు అందంగా పౌడరు లిప్స్టిక్ అందమైన చీరలు కట్టి వందించి ఆటో ఎక్కొచ్చి 50 ఇచ్చి టికెట్ కొని మళ్ళీ వంద ఇంటర్వెల్ లో కూల్ డ్రింకులు తాగి ఏమీ ఎరగనట్టు మళ్ళీ వంద ఇంటికి వచ్చి మాట్లాడవండి. ఇలా పిచ్చి పిచ్చి పనులు చేస్తామంటే మీ ఆడవాళ్ళకి అధిక తెలియదు. అట్లు నరికేస్తాను స్త్రీ జాతిని. ఏంట్రా ఏంటి, నేను ఆల్ ఇండియా భర్త బాధితుల సంఘం ప్రెసిడెంట్ రా. అయితే నన్నే నడుగుతావా? అమ్మా నాన్నగారికి బాగా దెబ్బలు తగిలినట్టున్నాయి కదూ.